చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోదరులు బాలాజీ కూడా ఈరోజు జాయిన్ కావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా తెలుసు మనకి ఇంకొక 25-26 డేస్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లు అనేవి ఒక హిస్టారికల్ ఎలక్షన్స్, ఎందుకంటే రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా ఈ ఎలక్షన్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు. ఒక అభివృద్ధికి ఒక అరాచకానికి మధ్య జరుగుతున్న పోరాటం అది, ఒక నీతికి ఒక అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటం, ఒక అనుభవానికి ఒక అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం ఎన్నికలు. మరి మనం చూస్తూ ఉన్నాం 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడి ఒక అసెంబ్లీ భవనం లేకుండా, ఒక సెక్రటేరియట్ లేకుండా, ఒక రాజధాని నగరం లేకుండా, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా లేకుండా బస్సులో నుంచి రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. కానీ ఏమన్నా కార్యక్రమాలన్నీ చేసుకోవాలంటే ఆర్థికంగా బలంగా ఉన్నామంటే 17,000 కోట్ల లోటు బడ్జెట్టు. ఎవరైనా అటువంటి సమయంలో ముఖ్యమంత్రి అయితే ఆ 17,000 కోట్లు అన్ని శాఖలు కూడా లోటు సర్దేసి ఉన్నదాంతో ఏదో మమ అని అనిపించుకుంటారు. అయితే ఇక్కడ మన అదృష్టం కొద్దీ మన ముఖ్యమంత్రి గారికి ఒక గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏదైతే క్రైసిస్ ఉన్నాయో, ఏదైతే సంక్షోభాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా అవకాశంగా మలుచుకోవడం ఆయనకి ఫస్ట్ నుంచి అలవాటు. బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని సంక్షోభాలు ఫేస్ చేసి ఉండరు. ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఎన్నెన్నో సంక్షోభాలని వాటి అవకాశాలుగా మార్చుకొని ఏ విధంగా ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రతి సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఈరోజు ఒక రోల్ మోడల్ స్టేట్గా, ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఒక రాజధాని కూడా దాని రాష్ట్రం, ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ లేకపోతే జాతీయ స్థాయిలో అవార్డులు కానీ కొన్ని 100 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయంటే ఏ విధంగా మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో ముఖ్యమంత్రి గారు మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క అభివృద్ధి, మరి అమరావతి ఎలాంటి కాన్సెప్ట్తో వచ్చిందో మీకు తెలుసు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం కేవలం తన క్రెడిబిలిటీ, తన బ్రాండింగు, తన ఇమేజే పెట్టుబడిగా పెట్టి 35,000 ఎకరాలు భూమిని రైతుల నుంచి పైసా కూడా చెల్లించకుండా రైతులకు నమ్మకం కలిగించి ఆ భూ సేకరణ చేయడం జరిగింది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా. ఈరోజు దాంతోనే మొత్తం ప్రపంచం మొత్తం కూడా అమరావతి వచ్చే విధంగా మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరోపక్క కేంద్రం సహకారం లేకపోయినా సరే పోలవరం ఏ విధంగా మనం పూర్తి చేస్తానో చూస్తూ ఉన్నాం. పట్టిసీమ కావచ్చు, ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మరోపక్క సంక్షేమ పథకాలు, ఒక తల్లి గర్భంలో శిశువు ఏర్పడిన దగ్గర నుంచి ఆ శిశువు పుట్టి పెరిగి పెద్దయ్యి చివరికి చనిపోయి మహాప్రస్థానానికి వెళ్ళేదాకా కూడా ప్రతి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ అవసరం ఉందో అన్నీ కూడా ప్రభుత్వం నుంచి సాయం అంతా ఉంది. నేను ముగించే ముందు ఒకే ఒక చిన్న విషయం మాకు అనుభవంలో జరిగింది చెప్తా ఉన్నాను. ఆ మధ్య ఒక జ్ఞానభేరి ప్రోగ్రాంకి మేము కడప వెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆ ప్రోగ్రాంకి. అక్కడ ఒక అమ్మాయి పబ్లిక్లో నుంచి వచ్చి, సార్ నేను మాట్లాడాలంటే, ఏంటమ్మా చెప్పంటే, కాదు సార్ నేను డయాస్పోరా నుంచి మాట్లాడతా అని చెప్పింది. సీఎం గారు అమ్మాయిని పైకి రమ్మంటే అమ్మాయి పైకి వచ్చి మాట్లాడాలని చెప్పింది. ఆ అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయిది కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టిందంట. అక్కడ IIIT ఇంజనీరింగ్ చదువుతుంది చెప్పి చెప్పింది. చెప్తూ వాళ్ళది ఒక చేనేత కార్మికుల కుటుంబం. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్నకి గుండెపోటు వచ్చిందంట. వస్తే మొత్తం కుటుంబం మొత్తం కూడా కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఇట్లా 90,000 రూపాయలు ఖర్చు అవుద్దామా, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అంటే వాళ్ళు ఇక హతాశలు అయిపోయి మా దగ్గర అంత డబ్బులు లేవు, ఇక మా నాన్నమ్మకు దక్కడని చెప్పని బాధపడతా ఉంటే ఇట్లా ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ప్రభుత్వం ఉచిత వైద్యం చేస్తూ ఉందో ఆ కార్డు ఉందా అని అడిగితే ఉందని చెప్తే వాళ్ళ నాన్నకి ఆ కార్డు పైన ఉచితంగా ఆపరేషన్ చేస్తే వాళ్ళ నాన్న బతికారు. అంతేకాదు వాళ్ళకి ఏదైతే చేనేత కార్మికులకు ప్రభుత్వం పింఛను ఇస్తూ ఉందో ఆ పింఛను కూడా వాళ్ళ నాన్నకు వస్తూ ఉంది. వాళ్ళ అమ్మ అయితే ఈరోజు 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఎలాగైతే ఈరోజు రాష్ట్రంలో ఎంతో చురుగ్గా ఉన్నారో అలాగే వాళ్ళ మదర్ కూడా ఒక డ్వాక్రా సంఘం పెట్టుకొని ఒక చిన్న టీ కొట్టు పెట్టుకొని నడుపుతూ ఉండేది, కూల్ డ్రింక్ షాపులు అవి. ఆ తర్వాత కొంత లోన్ తీసుకుని దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకొని వాళ్ళ తల్లి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించే స్థాయికి వాళ్ళ తల్లి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ అక్క డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉందంట. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం నిరుద్యోగులుగా ఉన్న యువతకి వాళ్ళు ఎటువంటి డిస్కంఫర్ట్ ఫీల్ కాకూడదు,
వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వాలని, ఏదైతే మనం యువనేస్తం కింద వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నామో వాళ్ళ అక్కకి ఆ నిరుద్యోగ భృతి వస్తూ ఉంది. ఇక వాళ్ళ తమ్ముడు డిగ్రీ చదువుకుంటా ఉంటే తనకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంటు తనకు వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఏదైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని విదేశాలకు వెళ్ళడం కోసం చంద్రన్న విదేశీ విద్యా పథకం కింద 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే త్వరలోనే అమ్మాయి అమెరికా వెళ్ళిపోతూ ఉందంట. వాళ్ళ చిన్నాన్న ఈ మధ్య అనుకోకుండా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా వచ్చిందంట. అవన్నీ చెప్పే అమ్మాయి ఒకటే అంది, సార్ ఆ భగవంతుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు కానీ మా కళ్ళ ముందు కనిపిస్తున్న భగవంతుడు మీరు సార్. మా ఒక్క కుటుంబంలోనే ఇన్ని ప్రయోజనాలు మేము పొందాం సార్, మేము చేయగలిగిన సాయం ఏంది మీకు అని చెప్పి ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకొని, నేనే కాదు మా కుటుంబమే కాదు మా బంధువులే కాదు మా స్నేహితులే కాదు మాకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేయాలి, ఈయనే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పడమే మేము చేయగలిగిన సాయం సార్ మీకు అని చెప్పని ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇక్కడ మీతో నేను షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇది ఒక మేఘన కడప జిల్లాలో మాట్లాడిన అమ్మాయి కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మనసులోంచి వస్తున్న మాటలు. ఈ అభివృద్ధి కొనసాగాలి, మళ్ళీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తులు చేయాలి. చేయాలంటే మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది అని మనం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీడియా సోదరులు కూడా చాలామంది ఉన్నారు, నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను, దయచేసి మీడియా సోదరులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు నిత్యం కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అంటే ఎంత ఘోరాలు చేస్తారో నేరాలు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి నీతి లేదు, నియమం లేదు, విలువలు లేవు, లేకపోతే మంచి లేదు, మానవత్వం లేదు. ఏ విధంగా ఒక కన్ఫ్యూజన్ చేయాలి, ఏ విధంగా ఒక అయోమయం సృష్టించాలి, ఏ విధంగా దాని నుంచి ప్రయోజనం పొందాలనే ఒక లక్ష్యం తప్ప వాల్యూస్ లేని రాజకీయాలు చేస్తూ ఉన్న ప్రతిపక్ష పార్టీ. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారితో నేను ఆయన రూమ్లో నేను సమావేశం అయినాను, ఒక వేరే విషయం మీద మాట్లాడడానికి అది మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని టీవీలు స్క్రోలింగ్ వేస్తూ ఉన్నాయి, లోటస్ పాడ్లో జగన్తో భేటీ అయిన గంట అని. ఈరోజు మళ్ళీ ఇప్పుడు 8:21 ఏదో ముహూర్తం అంట, ఒక ఛానల్ ఏదో ముహూర్తం కూడా పెట్టేశారు, లోటస్ పాడ్లో జగన్ కలుస్తున్న గంట. మధ్యాహ్నం అందరూ నాయకులతో కలిసి లంచ్ చేసుకున్నాం, 3 గంటలదాకా కలిసి ఉన్నాం, మళ్ళీ సీఎం గారు ఈవినింగ్ ఇట్లా రాధ జాయిన్ అవుతున్నాడు రమ్మని చెప్పారు, ఈ తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది, ఇన్ని కార్యక్రమాలు ఒక రెగ్యులర్గా రోజు కనీసం 3-4 సార్లు కలిసి మాట్లాడి అవకాశం ఉన్న నాలాంటి వాళ్ళ మీద ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి గ్లోబల్స్ ప్రాపగాండ చేస్తూ ఉన్నారో, ఇలాంటి మైండ్ గేమ్ పాల్పడుతున్నారో అందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి మీడియా సోదరులకు ఒకటే నా అప్పీలు, వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దు. మీకు ఏదైనా డౌట్ వస్తే, మీకు ఏదైనా అనుమానం ఉంటే డైరెక్ట్గా అడగండి, క్లారిఫై చేయండి, మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది ఒక మైండ్ గేమ్ ఆడి నాకు కొన్ని ఓఎల్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడో అబ్రాడ్ నుంచి కూడా, అన్నా ఇదేంటి ఇట్లా మెసేజ్ వస్తూ ఉంది, ఇట్లా టీవీలో వస్తూ ఉంది, దయచేసి వాళ్ళని మిస్టేక్ చేయొద్దు, మీలాంటి వాళ్ళు ఆ పార్టీకి వెళ్తే ఏమైనా అర్థం ఉందా అని చెప్పారంటే మేము ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీడియాకి మీ ద్వారా అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్లో మీరు పడద్దు, వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దు. చివరి వరకు మళ్ళీ మళ్ళీ మీ అందరి ముందు మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ నాయకత్వంలో ఉంటాను, పనిచేస్తానని చెప్పిన కూడా మళ్ళీ మళ్ళీ స్పష్టం చేస్తూ, ఒకవేళ రాజకీయాలు మానేస్తారని తప్ప ఎప్పుడు అవసరం వస్తే వేరే దాని గురించి ఆలోచనని కూడా మళ్ళీ చెప్తూ, దయచేసి మీడియాకి నా అప్పీలు, అటువంటి ట్రాప్లో పడతారు కూడా కోరుకుంటూ, మరి రాధా అలాగే బాలాజీ ఇద్దరు కూడా ఉత్సాహవంతులైన యువకులు, మంచి చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. రేపు జరుగుతున్న ఎన్నికల్లో చాలా హిస్టారికల్ ఎలక్షన్స్ ఇవి, ఆ ఎలక్షన్లో మన అందరం కూడా ఒక మాట మీద ఒక బాట మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అవసరం వస్తే ఒక్కొక్కరు కూడా కొన్ని జిల్లాలు కూడా, మన కేవలం కృష్ణా జిల్లా లేకపోతే ప్రకాశం జిల్లా లేకపోతే వైజాగ్ జిల్లా కాకుండా ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో నాయకుడి యొక్క ఆదేశాల వరకు రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి రేపు జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.